ఫ్లాప్ లు అందరూ వేస్తాను, నేను కూడా చాలా తీసాను. అందుకని నేను నేను ఫ్లాప్ మేకర్ని కాబట్టి ఇంకో ఫ్లాప్ మేకర్ మీద అంత కామెంట్ చేయకూడదని నా ఫీలింగ్. నా నెక్స్ట్ సినిమా కమ్మ రాజ్యంలో కడప రౌడీలు. నా నెక్స్ట్ సినిమా టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రౌడీలు. సారీ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. సారీ, నేను పొరపాటు చెప్పాను. ఐఎమ్ జస్ట్ నా నెక్స్ట్ పిక్చర్ టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. యా, ఎస్ ఎస్ ఎస్, నాకిష్టం. నేను వాళ్ళ చిచ్చులను చూసిన సినిమా చేస్తా కదా, నా సినిమా వలన చిచ్చులు రావట. ఏదండి, ఎలా ఎలాగ అవుతున్నాయి ఇప్పుడు? రౌడీజం నేను స్టార్ట్ చేయలేదండి, ఫ్యాక్షన్ నేను స్టార్ట్ చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఎంతో అంత సినిమాలు పెట్టాను, కానీ నా మూలన ఏమొస్తుంది సినిమా మూలన? కానీ ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనేది నాకు అంటే అది చోట్ అది వినటానికి చాలా అందమైన టైటిల్ అది. కానీ వాళ్ళ మధ్యన కలహాలని నేను చెప్పట్లేదు, కానీ ఇద్దరు చాలా సామరస్యంతో ఉంటారు, ఉండొచ్చు సినిమాలో, నాకు తెలియదు. ఇంకా నేను ఏదండి, నాకు గెల్లటం ఇష్టం. ఇంకా నేను నాకు ఇప్పుడు వచ్చింది ఐడియా, ఎందుకంటే నేను విజయవాడ రాగానే ఇప్పుడు అంతా ఈ బోయపాటి సినిమాలో సినిమాలుగా సుమోలు గిమోలు తిరుగుతున్నాయి. నేను అప్పుడు నా కడపలో చూసిన రెడ్లు అందరూ ఇక్కడ అందులో ఉన్న హోటల్లో, అందుకని నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఇప్పుడు కథ రాయటం మొదలు పెడతాం.